हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हारिका सिंधु व्लॉग्स वीडियो श्रीशैलम फुल टूर डीटेल्स नैन मैं मोत्तम टू डेस 18 प्लेसेस कवर श्रीशैलम में उन्नटुवंटि बेस्ट प्लेसेस अन्नी कूडा मैं कवर चेसामु श्रीशैलम वेल्ते अक्कड चूडदग्ग प्रदेशालु एमेम प्लेसेस एंतेंत डिस्टेंस लो उन्नायी मेन प्लेसेस एंटो कूडा क्लियर गा एक्सप्लेन चेस्तानु। सो इप्पुडु मनमैते हैदराबाद नुंचि श्रीशैलम वेल्तू उन्नामु। हैदराबाद नुंचि श्रीशैलम वेल्ले दारिलोने मनकु डिंडी रिजर्वायर उंटुंदि। ఇది కూడా బెస్ట్ ప్లేస్। ఇది ఎలా అంటే మనకి శ్రీశైలంకి హైదరాబాద్కి మిడిల్ పాయింట్ లాగా ఉంటుంది। సో మీరు ఇక్కడ జర్నీ చేసి హైదరాబాద్ నుంచి అంత దూరం జర్నీ చేసి ఉంటారు కాబట్టి కొద్దిసేపు అక్కడ ఆగి రిలాక్స్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది। నెక్స్ట్ డిండి దాటగానే మనకి అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది। దానికన్నా ముందే మనకి ఉమా మహేశ్వర టెంపుల్ అని ఉంటుంది। ఇది డిండి దగ్గర నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది। సో ఇది కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అండ్ దాని పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కూడా ఉంటుంది। ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఉమా మహేశ్వరులు కొలువైనటువంటి టెంపుల్। ఉమా మహేశ్వర టెంపుల్ చూసుకున్న తర్వాత మల్లెల తీర్థం వెళ్దాం। ఉమా మహేశ్వర టెంపుల్ దగ్గర నుంచి మల్లెల తీర్థం వచ్చేసి 44 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది। మీకు వెళ్ళే దారిలో ఒక విలేజ్ వస్తుంది। మీరు శ్రీశైలం వెళ్ళేప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మల్లెల తీర్థం వెళ్ళే దారి। అక్కడ నుంచి అంటే ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ మీరు 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి। లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మల్లెల తీర్థం ఈ స్పాట్ ఉంటుంది। ఇక్కడ 20 రూపాయస్ అలా టికెట్ ఉంటుంది। అది తీసుకుని కిందకి స్టెప్స్ మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తే ఈ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది। అక్కడ 300 అలా ఉంటాయి స్టెప్స్। ఇక్కడ మెయిన్ గా మనకి కోతులు ఎక్కువగా ఉంటాయి। మనతో పాటు ఏమైనా తినే ఐటమ్స్ తీసుకెళ్తే గనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి। ఇక్కడ మల్లెల తీర్థం దగ్గర నుంచి నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఆక్టోపస్ వ్యూ పాయింట్। మీరు మల్లెల తీర్థం దగ్గర నుంచి ఇంకా మళ్ళీ డ్యామ్ సైడ్ వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్ లో ఉంటుంది ఇది। లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి। వెళ్తే ఒక ఎడ్జ్ కు వెళ్ళిన తర్వాత మీకు చూస్తే 360 డిగ్రీస్ వ్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే। ఇంకా నెక్స్ట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ నుంచి మనం డ్యామ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము। ఆ తర్వాత వచ్చే స్పాట్ కూడా మనకి డ్యామే। ఇప్పుడు మనం డ్యామ్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తూ ఉన్నాము, మీకు రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను। మీరు రైనీ సీజన్ లో వెళ్తే ఈ డ్యామ్ వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చు। నార్మల్ టైం లో అంతగా అనిపించేది ఇక్కడ ఏమీ। మేము వెళ్ళినప్పుడైతే గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు, ఎంత బాగుందో అసలు వ్యూ అయితే। ఈ శ్రీశైలం డ్యామ్ చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ శ్రీశైల శిఖరం। ఇది కరెక్ట్ గా మనకి డ్యామ్ దగ్గర నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది। ఈ శిఖరం యొక్క విశిష్టత ఏంటంటే ఈ శిఖరం దగ్గర ఒక నంది విగ్రహం ఉంటుంది। ఆ నంది కొమ్ములో నుంచి మనకి శ్రీశైలం మెయిన్ టెంపుల్ గోపురం చూస్తే మనకి పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు। సో ఇంకి చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ సాక్షి గణపతి। శ్రీశైల శిఖరం నుంచి సాక్షి గణపతి 6 కిలోమీటర్స్ ఉంటుంది। ఈ సాక్షి గణపతి క్రాస్ చేసిన తర్వాతే మనం శ్రీశైలం మెయిన్ టెంపుల్ కి వెళ్తాము। మనం శ్రీశైలంలో తప్పక చూడవలసిన ప్లేసెస్ లో సాక్షి గణపతి మెయిన్ గా చెప్పుకోవచ్చు। మనం శ్రీశైలం వచ్చినట్లుగా సాక్ష్యం చెప్పేవాడు సాక్షి గణపతి, అంటే మనం శ్రీశైలం దర్శించుకున్నాము అని నోట్ చేసుకుంటాడంట ఇక్కడ ఈ దేవాలయంలో। సో అలానే అక్కడ కథ ప్రాచుర్యంలో ఉంది। సాక్షి గణపతి చూసుకున్న తర్వాత ఆ పక్కనే మనకి హటకేశ్వరం ఉంటుంది। ఈ హటకేశ్వరం ఏంటంటే ఇక్కడ శివుడు హటికలో వెలిసాడు కాబట్టి ఈ ప్లేస్ కి హటకేశ్వరం అని పేరు వచ్చింది। హటిక అంటే కుండ। ఒక కుమ్మరి కేశప్ప అనే మహాభక్తుడు భక్తికి మెచ్చి శివుడే ప్రత్యక్షంగా హటికలో వెలిసాడు। ఈ హటకేశ్వరం చూసుకున్న తర్వాత ఆ పక్కనే మనకి పాలధార పంచదార కూడా ఉంటుంది। ఆ హటకేశ్వరం నుంచి మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు పాలధార పంచదారకి, అంత దగ్గరగా ఉంటుంది। ఈ పాలధార పంచదార యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ 5 దారలుగా వాటర్ పడుతూ ఉంటాయి కొండపై నుంచి। ఆ పడే ఒక్కొక్క దార కూడా ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది। పాలధార పంచదార చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్। ఇది ఫారెస్ట్ లోపల ఉంటుంది, చాలా దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలి, రోడ్డు మార్గం సరిగా ఉండదు। ఇష్టకామేశ్వరి టెంపుల్ తర్వాత మనం ఇంకా శ్రీశైలం మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి బసవనం అంటే నంది సర్కిల్ వస్తుంది కదా, ఆ నంది సర్కిల్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం।
ఇదేంటంటే చెంచులు గూండ్రుల యొక్క లైఫ్ స్టైల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అన్ని ఇలా స్టాచ్యూస్ ఉంటాయి, అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఈ స్టాచ్యూస్ చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. అయితే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళవలసిన ప్లేస్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, అంటే శ్రీశైలం మెయిన్ టెంపుల్. ఈ నంది సర్కిల్ దగ్గర నుంచి జస్ట్ నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలో మనకి ఇలా ఎంటర్ అవుతూ ఉండగానే స్వామి అమ్మవార్లు ఇద్దరూ కనిపిస్తారు. ఆ పక్కనే మనకి దక్షిణామూర్తి ఉంటాడు, అలాగే పెద్ద శివలింగం కూడా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ అంతా డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ మీరు స్వామి అమ్మవార్లని దర్శనం చేసుకున్న తర్వాత అయినా కూడా చెంచులక్ష్మి మ్యూజియంకి వెళ్ళొచ్చు, నడుచుకుంటూ రావచ్చు మ్యూజియంకి, అంత దగ్గరగానే ఉంటుంది. సో ఇంకా మనం దర్శనం చేసుకున్న తర్వాత ఒకవేళ తలనీలాలు సమర్పించాలి అనుకుంటే ఈ పాతాళ గంగకి వెళ్లే దారిలోనే మనకి కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. మెయిన్ టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ పాతాళ గంగ ఉంటుంది. పాతాళ గంగ కిందికి వెళ్ళడానికి మనకి స్టెప్స్ మార్గం ఉంటుంది, అలాగే రోప్వే కూడా ఉంటుంది. మేమైతే రోప్వేలో వెళ్ళాము. రోప్వేలో పెద్దవాళ్ళకు వచ్చేసి 65 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకు వచ్చేసి 45 రూపీస్ టికెట్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మెట్ల మార్గం ద్వారా కిందికెళ్ళి కింద పాతాళ గంగలో స్నానాలు చేసి ఆ తర్వాత రోప్వే నుంచి మళ్ళీ పైకి వస్తూ ఉంటారు. ఈ రోప్వే పక్కనే మనకి ఇలా శివలింగం ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కనుక దిగితే మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంటుంది. డ్యామ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మనకి. ఈ పాతాళ గంగ దగ్గర ఉండే వాటర్కి కూడా ఒక విశిష్టత ఉంది. ఇక్కడ వాటర్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఈ పాతాళ గంగ వాటర్లో కనుక స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం వెళ్లాల్సిన ప్లేస్ పాతాళ గంగ దగ్గర నుంచి అక్క మహాదేవి గుహలు ఉంటాయి. అది ఎలా అంటే మనం బోట్ ద్వారా వెళ్ళాలి. పాతాళ గంగ కోసం కిందికి వెళ్తారు కదా ఇప్పుడు మీరు, అక్కడ నుంచి బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. 16 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. ఒక 1 అవర్ అలా మీరు వాటర్లోనే జర్నీ చేస్తారు. ఆ గుహలు అయితే చాలా బాగుంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1.5 కిలోమీటర్ అలా కొండపైకి ఎక్కాలి. ఆ ఎక్కితే అక్కడ లోపల గుహలు ఉంటాయి. నెక్స్ట్ మనం వెళ్లాల్సిన ప్లేస్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇది కూడా జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి మెయిన్ టెంపుల్ వెనకాలకు వస్తుంది ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేది. ఛత్రపతి శివాజీ భ్రమరాంబికాదేవికి పరమ భక్తుడిగా మారిపోయిన తర్వాత ఆయన ఇక్కడే తపస్సు చేసుకున్నాడంట, అంటే ధ్యానం ఇక్కడే చేసుకునేవాడంట. ఒకసారి ఈయన ఇలా యుద్ధాలు జరిగినప్పుడు భ్రమరాంబదేవి ప్రత్యక్షమై ఈయనకి ఒక ఖడ్గాన్ని కూడా ప్రసాదించిందట. ఆ ఖడ్గం ఎప్పుడూ ఆయన చేతిలోనే ఉంటుంది. ఇలా స్ఫూర్తి కేంద్రం ఉంటుంది, ఆ పక్కనే రెడ్ కలర్లో ధ్యాన మందిరం కూడా ఉంటుంది. అందులో ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనేది మనకి నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన పక్కన ఎప్పుడూ అమ్మవారు ఆయనకు ప్రసాదించినటువంటి ఖడ్గము తలపాగా రెండు కూడా ఉంటాయి. ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి రుద్రా పార్క్ అని ఉంటుంది. ఇది కొత్తగా నిర్మించినటువంటి పార్క్. ఇక్కడ నుంచి కూడా మనకి డ్యామ్ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత కిడ్స్ని తీసుకొని ఇక్కడికి వచ్చి కొద్దిసేపు అలా ఆడిపించుకొని తీసుకొని వెళ్ళండి. మనం భోజనాలు చేయడానికి, ఏదైనా కుక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. రుద్రా పార్క్ చూసుకున్న తర్వాత ఆ పక్కనే మీకు సిద్ధరామప్ప పాదాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సిన ప్లేస్ అది. ఆ తర్వాత బయలు వీరభద్రస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా మీకు మెయిన్ టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొత్త వెహికల్స్ ఏమైనా తీసుకుంటే ఈ శ్రీశైలం ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడే పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మేము శ్రీశైలం వెళ్ళినప్పుడైతే ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళి అన్ని ప్లేసెస్ 2 డేస్లోనే కవర్ చేసుకుని వచ్చాము. సో నేను డీటెయిల్గా చెప్పానని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.